బాబు ఎవరు, ఆ బాబు ఎవరు, నాకేం తెలుస్తుంది? తెలీదు. ఎక్కడో యాక్సిడెంట్ అయింది, కార్ లో వేయడం జరిగింది, హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. ఇంకేం తెలుసు నాకు? ఇప్పటిదాకా ఆ కుర్రాడు ఆయన కొడుకు బంధువు అనుకున్నా, కానీ తనకేం సంబంధం లేకపోయినా మన ఎమ్మెల్యే గోవర్ధన్ గారు ఆ కుర్రాన్ని తన సొంత బిడ్డగా ట్రీట్ చేస్తున్నారు. అది ఒక సామాజిక బాధ్యతతో అన్న హాజరే శిష్యుడిగా తమ్ముడు అన్న మీడియాన్ని పిలవలేదు. తమ్ముడు మీడియా వాళ్ళే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేనే ఫ్యాక్ట్ చెప్తాను. అక్కర్లే, నేను చెప్తాను. నా తమ్ముడు బతుకుంటాను కారణం ఎమ్మెల్యే గారు. రాజా, ఈయనే కానీ టైంకి రాబోయే ఉంటే నా తమ్ముడు వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రంలో నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండాలి. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాలి. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు తన గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారు. రాష్ట్రానికి ఇలాంటి నాయకులే అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఈయన చూసి బుద్ధి తెచ్చుకోవాలని సీనియర్ గురించి చెప్తున్నారు. ఏమండి, మీకు ఫుల్ పాపులారిటీ వచ్చిందండి? అంత పాపులర్ లీడర్ ఎలా అయ్యానే? ఇదంతా నా తమ్ముడు క్రెడిట్. మీ హెల్ప్ మీకు ప్లస్ అయ్యింది సార్. సార్ హైకమాండ్ నుంచి ఫోన్ సార్. ఎక్కడి నుంచి? హైకమాండ్ నుంచి సార్. హైకమాండ్. అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే సేవామూర్తి అయిన గోవర్ధన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ తరం పార్టీ తమ అభ్యర్థిగా మద్దాలి శివారెడ్డిని ప్రకటించింది. రాజా, నీ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది. ఆ రోజు క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చావు రాజా, అందుకే స్టేట్ మొత్తం పాపులర్ అయిపోయాను. ఫ్రీగా ఎంజాయ్ చేయండి సార్. తాముడా, నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి, ఇన్ కేస్ కనెక్ట్ కాలేదనుకో. మీరు నాకు కనెక్ట్ అయిపోయారు కదా. దొరికాడ్రా, వాడిని పిలవరా సార్. రమ్మంటుడు పద.